మంత్రి రోజాకి భారీ షాక్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు చాలా చాలా నీచాతి నీచమైనవి మంత్రి రోజా గారికి జూనియర్ ఎన్టీఆర్ షాక్ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం ఏపీకి సంబంధించి మాజీ ఎమ్మెల్యేగా మాజీ మంత్రిగా అయితే ఉన్నారు కానీ ఇంకా ఏ పదవులు ఆమెకి లేవు అనవసరంగా పదవి ఉంది అనుకుని మనం చేసేటువంటి వ్యాఖ్యల వల్ల మనకు చివరికి ఏం జరుగుతుందనేది కూడా తెలియనటువంటి పరిస్థితి వస్తుందని నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఆమె చేసినటువంటి ద్రోహం చాలా చాలా పెద్దదంటూ చెప్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ అయితే ఈ విషయంలో రోజా గారు ఇప్పటికైనా మించిపోయింది లేదు తెలుగుదేశం పార్టీలోకి వస్తే చంద్రబాబు గారు మంచి పదవి ఇస్తారని అంతేకాకుండా మంచి గౌరవం కూడా లభిస్తుంది అంతేకాని ఈ విషయంలో మనకు ఏ రకంగానూ ముందుకు వెళ్ళలేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు చెప్తున్నారు విషయాలు అయితే ఎంతో సెన్సేషన్ గా మారుతోంది ఏది ఏవైనా అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని భారీగా అయితే షాక్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఈ విషయం తెలుసుకుని అందరూ ఆశ్చర్యపోతున్నారు ఏది ఏవైనా అభిమానులు కూడా ఈ విషయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్కి సంబంధించి మరి రోజా గారికి చెప్పిన విషయం చాలా పర్ఫెక్ట్ అని రోజా గారు ఎన్టీఆర్ మీద కూడా చాలా వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పార్టీ ఆయనకి అన్యాయం చేస్తోందని తెలుగుదేశం పార్టీ వల్ల ఆయన కెరీర్కి దెబ్బతింటుందని ఎన్టీఆర్ని తెలుగుదేశం పార్టీకి దూరం చేసే ప్రయత్నం చేశారు కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ఏ గారి వ్యాఖ్యలు మరి తెలుగుదేశం పార్టీకే కాదు తన కుటుంబానికి కూడా ఎంతో బాధించాయని రోజా గారి ప్రవర్తన మార్చుకోవాలంటూ ఎన్టీఆర్ సూచించడంతో షాక్లో ఉన్నారు రోజా